కృష్ణ సంఘం అధ్యక్షులు కృష్ణరాజు ఆతుర్లో వర్చువల్ మీటింగ్ జరగనుంది. మా ఎన్నికల నిర్వహణ జనరల్ బాడీ మీటింగ్ తేదీ ఖరారుచేసిన మా సమస్యలపై చర్చించున్నారు. అలాగే ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు రాసిన లేఖలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. దీంతో కీలక నిర్ణయాలు తీసుకునుంది క్రమశిక్షణ సంఘం. ఇవాళ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరగనుంది. క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు కృష్ణరాజు ఆధ్వర్యంలో వర్చువల్ మీటింగ్ నిర్వహించున్నారు. మా ఎన్నికల నిర్వహణ అలాగే జనరల్ బాడీ మీటింగ్ తేదీ ఖరారు చేయనున్నారు. అలాగే మా సమస్యలపై చర్చ జరగనుంది. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు రాసిన లేఖలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. అలాగే దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది క్రమశిక్షణ సంఘం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారి ప్రతిసారి ఇద్దరు మాత్రమే పోటీ పడి ఎన్నికలు ఈసారి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారి రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూ సాధారణ ఎన్నికలు తలపిస్తున్నాయి. మా కార్యవర్గం పదవీకాలం చెల్లింది కనుక వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడైన కృష్ణరాజుకు లేఖలు రాశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా నాడు తెలుసుకుందాం. రానా చెప్పండి. మా ఎన్నికల దీనిపై ఆసక్తికరమైన పరిణామాలు జరిగిపోతున్నాయి. ఇవాళ ఎవరైతే 15 మంది సభ్యులందరూ కూడా కృష్ణరాజుకి లేఖ రాయడం జరిగింది. వెంటనే పదవికాలం ముగిసిన వాళ్ళకందరికీ కూడా ఎలా ఎన్నికలు జరపాలనేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే పోటీలో కూడా ఉన్నారు చాలా మంది, వాళ్ళందరినీ కూడా కూర్చుని బట్టి మాట్లాడి బరిలో ఎవరు ఉండాలి ఎవరు ఉండదని కూడా మాక్సిమం ఏకగ్రీవానికి ప్రయత్నించారనేసి కూడా కృష్ణరాజుకి లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పటికే మురళీమోహన్ కూడా రంగంలో దిగారు, కొంతమందితో మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు హేమంత్ను మరోవైపు జీవితరాజశేఖర్ తో కూడా మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళిద్దరినీ కూడా పోటీ నుంచి తప్పితే ఖచ్చితంగా ఇటు మంచు విష్ణు గారి ప్రకాష్ రాజు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది. ఒకవేళ ప్రకాష్ రాజు గారి మంచు విష్ణుతో కూడా మాట్లాడే ఎవరో ఒకరిని పక్కకి ఏకగ్రీవమే మాక్సిమం చేయాలంటే దానిపై కూడా సినీ పెద్దలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మాటలు తూటాలు ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఒకరిపై ఒకరు అభియోగాలు చేసుకుంటున్నారు, ఇంతకుముందు మీరేం చేశారన్న దానిపై ఒకరు చెప్పగా మరి మా బిల్డింగ్ పై ఒకరు రద్దు చేయడం, తర్వాత నాన్ లోకల్ అనే ఇష్యూ మీద రావడము, తర్వాత బాలకృష్ణ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా మా బిల్డింగ్ గురించి మాట్లాడటము, ఇవన్నీ చూసుకుంటే రోజు రోజుకి మా అసోసియేషన్ పై దీనిపై పరువు పోతుంది. సెలబ్రిటీలు అందరుగా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుకుంటున్న పరిస్థితి బాగాలేదు, ఇది ప్రతిష్ట దెబ్బతింటుంది కాబట్టి అందరూ కూర్చొని మా ప్రతిష్ట పెంచుకునేలాగా చేసుకుందాం, అందరూ ఏకగ్రీవంగా ముందుకెళ్దాము. ఒకవేళ పోటీలో ఉంటే మాత్రం అందరికీ ఆమోదయోగ్యంగా ఎవరికి ఎటువంటి బాధ్యత లేకుండా ఇష్యూస్ లేకుండా ఎన్నికలు కూడా సాధారణంగా జరిగేలా కూడా చూద్దామనేసి కూడా మా సభ్యులు కూడా భావిస్తున్న తరుణంలో ఇవాళ ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా వాళ్ళ మీటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మొదట కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పర్యటనటువంటి 5 మందిలో 3 తప్పుకునే అవకాశం ఉంది. ఇటు నటి హేమ గానీ, జీవి నరసింహ గానీ, అలే జీవిత ఆశగా వీళ్ళు 3 గానీ పోటీని తప్పుకుంటే ప్రధాన పోటీ మాత్రం వీళ్ళిద్దరు మధ్యలో మంచు విష్ణు అలాగే ప్రకాశ్ రాజు మీద ఉండే అవకాశం ఉంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ రానా. టోక్యో ఒలింపిక్స్లో భారత స్టార్ షట్లర్ హైదరాబాద్ పీవీ సింధు